మిస్టేక్ యూజ్లెస్ ఫెలోస్ మిస్టర్ చంద్రం వీళ్ళంతా ముసలివాళ్ళైపోయారు నా ఆఫీసులో సిన్సియర్ గా పనిచేయాలనుకునే ఉత్సాహవంతులైన ఇలాంటి యువకులు కావాలి ఐఎమ్ అపాయింటింగ్ యూ యాజ్ జనరల్ మేనేజర్ ఫర్ ఆల్ మై కన్సర్న్స్ ఇదిగో అడ్వాన్స్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ నాన్నగారు నాన్నగారు నాకు ఉద్యోగం వచ్చింది చాలా సంతోషం ఊరికే సంతోషం అంటాం కాదు నేను ఇప్పుడు కొన్ని కోరికలు కోరుతాను అవన్నీ ఎందుకో నడకకుండా మీరు నెరవేర్చాలి అలాగే కొరకు బాబు అక్కడ కూడా ఉండాలి స్వరాజ్యం ఏమిటి నాన్న మన చంద్రం ఏవో కోరికలు కోరతాటమ్మా నువ్వు కూడా ఉండాలట ఏమిటి బాబు నీ కోరికలు ముందు మీరు లేచి నిలబడండి ఎందుకు బాబు అదే ఆ మాటే అడగకూడదన్నానా సరే చెప్పు ఈ చెప్పులు వేసుకోండి ఈ కళ్ళజోడు పెట్టుకోండి నాకు సరిపోయే జోడి ఎలా తెచ్చావు బాబు అద్దాలు మీదే మీకు తెలియకుండా తీసుకెళ్లాను నేను తెచ్చింది ఫ్రేమ్ మాత్రమే సరిగ్గా ఉందా సరిగ్గా ఉంది ఈ చేతికర్ర తీసుకోండి నాన్నగారు పోతూ మీరు ఆయన వేరు కదని మీలో ఆయన్ని చూసుకోమని చెప్పారు ఇప్పుడు నేను మీలో ఆయన్ని మీ ఇద్దరూ కలిసిన ఈ మూర్తిలో భారత జాతిపిత బాపూజీని చూస్తున్నాను బాబు అది చాలా పెద్ద మాట జగన్నాథం గారికి నువ్వెంతో రుణపడి ఉన్నావు ఆ రుణం జన్మజన్మలకు తీరని రుణం అని చెప్పారు మన మధ్య రుణాలేమిటి బాబు మనందరం ఈ దేశానికి ఎంతో రుణపడి ఉన్నాం వీలైతే ఆ రుణాన్ని తెచ్చుకో నాకెందుకు బాబు ఈ చీర నీకు తోడబుట్టిన తమ్ముడే ఈ చీర తెచ్చిస్తే ఎందుకు బాబు అని అడిగేదనివా తీసుకోక్క నువ్వు ఈ చీర కట్టుకుంటే సంతోషిస్తాను చంద్రం అక్కయ్య నీ కోరిక తీరిందా అక్కయ్య ఒక్క మాట అడుగుతాను ఒక్కటేమిటి వందడుగు నువ్వెందుకిలా ఉండిపోయావు ఎలా ఐశ్వర్యాలు ఆడంబరాలు అక్కర్లేదు స్త్రీ కోరుకునే కనీసపు కోరికలు కూడా చంపుకునే కోరుకునేవి అందనప్పుడు కోరికలు మార్చుకోవడం కన్నా చంపుకోవడం మంచిది కదూ
పది పూల కావ్యం మూడు నెలల దృశ్యం మూగబోవు కోకిల గాత్రం మలి ఋతువన్నది మండే గ్రీష్మం మోడుల సంగీతం గుండె రగులు కొండల గీతం ఋతువేదైనా రాగముకటిగా సాగుబాటసారి ఎగిసి పడే మిగిసి పడే సాగర కిరటం జీవితం మీ జీవితం మన్నది బృందావనము ప్రేమ మురళి గానం ముగిసిపోని మోహన రాగం కడలిని కలిసే వరకే ఉన్నది నది అన్నది నీ కోసం అదే కాల సాగర గీతం మృతిలోనైనా చెరగని నవ్వై బ్రతుకు బాటసారి బ్రతుకు బాటసారి ఎగిసి పడే మిగిసి పడే సాగర కిరటం జీవితం మీ జీవితం జీవితం మీ జీవితం ఆ ముసలాన్ని ఎందుకు కొట్టి చంపారో చెప్పండి. ఆ సత్యం అడగబోయా అని చెప్తాడు. చంపేశారయ్యా, మా నాయన్ని అన్యాయంగా కొట్టి చంపేశారయ్యా. అదే అడుగుతున్నాను, మీ నాయన ఏం తప్పు చేశాడని? ఏం చేశాడయ్యా, ఎప్పుడు చేపలు ఎరకే అమ్మేవాడు. ఈ మధ్యన రెండు రోజులు పెద్ద చేపలు పడ్డాయి, ఎక్కువ ధర వస్తాదని ఆశపడి బయట వాడకమ్మాడు. అంతేనయ్యా, మా నాయన చేసిన తప్పు అంతేనయ్యా. ఏమిటి అన్యాయం, ఏమిటి దౌర్జన్యం? వాడి చేపలు వాడు అమ్ముకున్నాడు, అది తప్ప. అందుకని వాడి ప్రాణాలు తీస్తారా? పట్ట పొగలు ఇంత ఘోరమైన హత్య చేస్తారా? మీరంతా ఏం చేస్తున్నారు? చూస్తూ ఎలా ఊరుకున్నారు? ఊరుకోక ఏం చేస్తారు? రోరెత్తనంటే ఆలకి దగ్గర పడతాయి. ఓహో, అంతటి మునగాళ్ళా మీరు? మిమ్మల్ని అడిగేవాళ్లు ఆపేవాళ్లు లేరనేగా మీ ధైర్యం? పోలీసులున్నారు, కోర్టు ఉంది, చట్టం ఉంది, మీ అంతు తెలుస్తాను. వద్దు పోలీస్ స్టేషన్. వద్దు బాబు, వద్దు. పోలీసులు గిలీసులు వద్దు. మీరంతా పిరికి వాళ్ళుగా బతుకుతూ రోజు రోజు చావటం కన్నా ధైర్యంగా ఒక్కసారి చావడం మేలు. మీరంతా భయపడి ఇలా నోళ్లు మూసుకోబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి, ఇలా హత్యలు జరుగుతున్నాయి. పద పోలీస్ స్టేషన్కి.